ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. మొన్నటి వరకు చంద్రబాబు సీఎంగా ఉండి అధికార నివాసంగా ఉంచుకున్న భవనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూల్చేందుకు ప్రయత్నిస్తుంది అని సమాచారం. దీనిపై పూర్తి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడ భిన్న ప్రకటనలు వినిపించడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు సిబిఎన్ కృష్ణానదిపై నివసించిన అక్రమ భవనంలో నివసిస్తున్నాడు. ఇన్నాళ్ళు అనుభవిస్తూ వచ్చిన ఈ వైభోగాలు ఇప్పుడు ఉండనట్టు సమాచారం. ఇక్కడ సీఎంగా అయిన జగన్ వెంటనే ఆ అక్రమ కట్టడం కూల్చివేయాలని ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన సిబిఎన్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుపోయినట్టు సమాచారం. టెలిఫోన్ టాపింగ్ విషయంలో ఇరుక్కుపోయిన సిబిఎన్ ఇప్పుడు దీని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి పరిపాలన కొనసాగించడం కరెక్టు అని భావించిన చంద్రబాబు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను దశల వారీగా అమరావతికి తరలించారు. నవ్యాంధ్రలో స్వంత ఇల్లు లేని చంద్రబాబు కృష్ణానది కాలకట్టాపై ఒక వ్యక్తి నిర్మించిన ఒక విశాల భవనంలో దర్జాగా బతుకుతున్నట్టు సమాచారం. చంద్రబాబు నివసిస్తున్న ఆ భవనం అక్రమ భవనమని జగన్ అప్పట్లో అన్నారు. ఇప్పుడు జగన్కి టైం వచ్చింది గనుక బాగానే వాడుకుంటాడు అంటున్నారు సాధారణ జనం. ఇప్పుడు ఆ కట్టడాలను కూల్చేయాలని జగన్ ఆదేశాలను జారీ చేస్తారట.